హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ ఈ వీడియోలో ఎస్బీఐ యోనో లైట్ యాప్లోకి ఎలాంటి పాస్వర్డ్ లేదా పిన్ నెంబర్ ఎంటర్ చేయకుండా ఫింగర్ ప్రింట్తోనే ఎలా లాగిన్ అవ్వచ్చో తెలుసుకుందాం ఇందుకోసం యాప్లో ఫింగర్ ప్రింట్ లాగిన్ ఎనేబుల్ చేసుకోవాలి ఫింగర్ ప్రింట్ లాగిన్ ఎనేబుల్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేసి ఈజీ పిన్తో కాకుండా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే హోమ్ స్క్రీన్ ఇలా వస్తుంది ఈ హోమ్ స్క్రీన్లో మనం టాప్ లెఫ్ట్ కార్నర్లో ఆ త్రీ బార్స్ ఉన్నాయి కదా ఆ మెనూ దగ్గర క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ సెట్టింగ్స్ ఆప్షన్స్లో లాస్ట్ది ఎనబుల్ ఫింగర్ ప్రింట్ ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఎనబుల్ ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత ప్లీజ్ ఎంటర్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ కీ ఫర్ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ అంటే ఒక ఆరు క్యారెక్టర్స్ ఉండేలాగా ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ ఏబిసిడి నుంచి ఒక మూడు లేదా నెంబర్స్లో మూడు మొత్తం ఆరు వచ్చేటట్టు మనం ఇక్కడ ఒక న్యూ పాస్వర్డ్ పెట్టుకోవాలి ఈ కీ ఈ కీ అనేది ఒక్కసారికి మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్ఏఐ టూ 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 మూడు ఆల్ఫాబెట్స్ మూడు నెంబర్స్ ఇలా కాంబినేషన్లో వచ్చేటట్టు మొత్తం ఆరు ఉండేటట్టు పెట్టాలి ఈ కీ అనేది టెంపరీ మాత్రమే ఏదో ఒకటి ఎంటర్ చేసి కింద ఎనబుల్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఎనబుల్ ఫింగర్ ప్రింట్ క్లిక్ చేయగానే కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ టు కంటిన్యూ అంటే మనం ఫింగర్ ప్రింట్ ఆ బయోమెట్రిక్ ఏరియా దగ్గర మన ఫింగర్ ప్లేస్ చేయాలి అది రీడ్ చేస్తుంది ఏ ఫింగర్ యొక్క బయోమెట్రిక్ లాగిన్తో మనం యాప్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ ఫింగర్ని ఫోన్ యొక్క బయోమెట్రిక్ స్కానర్ దగ్గర ప్లేస్ చేయాలి అప్పుడు ఆ బయోమెట్రిక్ స్కానర్ అని రీడ్ చేస్తుంది ఫింగర్ ప్రింట్ రికగ్నైజ్ అవ్వగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి ఓటీపీ సబ్మిట్ చేయగానే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఎనేబుల్డ్ సక్సెస్ఫుల్లీ యూ విల్ బీ అవుట్ ఆఫ్టర్ ఎనబులింగ్ ఫింగర్ ప్రింట్ ప్లీజ్ లాగిన్ అగైన్ టు కంటిన్యూ అని ఒక సక్సెస్ మెసేజ్ వస్తుంది అక్కడ మనం ఓకే క్లిక్ చేయాలి అంటే ఇక్కడతో మనం ఫింగర్ ప్రింట్ లాగిన్ అనేది ఎనబుల్ అయింది ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనం యాప్ నుంచి లాగౌట్ అయిపోతాం లాగౌట్ అయ్యాక మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తే ఈజీ పిన్ అండ్ పాస్వర్డ్తో పాటు ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా వస్తుంది ఫింగర్ ప్రింట్ లాగిన్ ఆప్షన్ కూడా వస్తుంది ఫింగర్ ప్రింట్ ఆప్షన్ దగ్గర ఆ ఫింగర్ ప్రింట్ సింబల్ ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేస్తే మనకి కన్ఫర్మ్ ఫింగర్ ప్రింట్ కంటిన్యూ అని చూపిస్తుంది మనం ఆ ఫోన్ యొక్క బయోమెట్రిక్ స్కానర్ దగ్గర మన ఫింగర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ప్లేస్ చేస్తే అది రికగ్నైజ్ అయిపోయి యాప్లోకి లాగిన్ అయిపోతాం ఫింగర్ ప్రింట్తో యాప్లోకి లాగిన్ అయితే మెను అనేది వేరే విధంగా ఉంటుంది ఇలా వ్యూ బ్యాలెన్స్ ఫండ్ ట్రాన్స్ఫర్ క్యూఆర్ క్యాష్ విత్డ్రాల్ బిల్ పేమెంట్ టాపప్ అండ్ రీఛార్జ్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఏ ఆప్షన్ ద్వారా అయినా సరే మ్యాక్సిమం టూ వరకు మనం పేమెంట్ చేసుకోవచ్చు టూ థౌజండ్ కంటే ఎక్కువ ఫండ్ ట్రాన్స్ఫర్ లేదా బిల్ పేమెంట్ చేయాలనుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యోనో లైట్ ఎస్బీఐ యాప్లోకి ఫింగర్ ప్రింట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు కాకుంటే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది టూ థౌజండ్ వరకే పరిమితం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్